हेलो व्यूअर्स, नेनु सुषमा. वेलकम टू माय चैनल. ईरोजु चाला वैल्युबल इनफर्मेशन मीतो शेर चेस्तुन्नानु. नेन पेंचुतुन्ना ई गार्डन 100% ऑर्गेनिक. अदि कूडा एक्कुव टाइम केटायिंचकुंडा, मनी असलु केटायिंचकुंडा मनं कंपोस्ट एला चेयोच्चु, एला प्लांट्स नी मनं सिंपल वे लो ग्रो चेयोच्चो नेनु मीकु चूपिस्तानु. नेनैते एला चेस्तुन्नानु, నా అనుభవం కొద్దీ నేను ఎలా సింపుల్ మెథడ్ని చేంజ్ చేస్తానో చూపిస్తాను. ఈ వంకాయ చెట్టు చూడండి, ఇదంతా ఒకటే ఒక చెట్టు, ఇంత గుబురు ఉంది కదా, పెద్దది అది వంకాయ, నల్ల వంకాయ, గెంజి వంకాయ. నేను పెంచుతున్న వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మొత్తం మీకు ఇదివరకే వీడియోస్లో చాలా చూపించాను. అంతా ఆర్గానికే, కెమికల్స్ కానీ ఎటువంటి మళ్ళీ యూరియాలు కానీ అట్లాంటి ఎక్స్ట్రా ఎనర్జీకి సంబంధించినవి ఏవి నేను వాడట్లేదు. పేడ ఎరువు మంత్కి కానీ 2 మంత్స్కి ఒకసారి కానీ వేస్తాము. తర్వాత కిచెన్ వేస్ట్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను, అది కూడా కంపోస్ట్ చాలా సింపుల్గా చేసే మెథడ్ నేను చూపిస్తాను. అస్సలు టైం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదా గార్డెన్, ఫ్రూట్స్ వెజిటబుల్సే కాకుండా ఫ్లవర్స్కి కూడా చాలా మంచిది. ప్రతి ఒక్క ప్లాంట్కి కానీ ప్రతి ఒక్క ట్రీకి కానీ పెద్ద పెద్ద చెట్లకు కూడా ఈ మెథడ్ చాలా ఈజీ అండ్ చాలా మంచి మెథడ్. మొక్కకు అందాల్సిన పోషణాలు అన్నీ అందుతాయి, కానీ మీరు డబ్బు కానీ టైం కానీ కేటాయించాల్సిన అవసరమే ఉండదు. చూడండి ఎంత మంచిగా నిండుగా ఫ్లవర్స్ కానీ ఫుల్ ఎనర్జీ ఉంటుంది వీటికి. అది ఎంత సింపుల్గా చేసుకోవచ్చు, టైం అండ్ మనీ ఏమీ కేటాయించకుండా, కంపోస్ట్ మీరు బయట కొనకుండా, కిచెన్ వేస్ట్తో మాత్రమే, ఎటువంటి స్మెల్ కూడా లేకుండా. మనం నార్మల్గా కంపోస్ట్ ఎలా చేస్తాము, మగ్గ పెట్టి లేదా 2-3 మంత్స్ కానీ అట్లీస్ట్ 10 డేస్, 1 వీక్ అయినా టైం తీసుకుంటుంది. అలా ఏమీ అవసరం లేదు. నేను చూపించే మెథడ్ 3 వెరైటీస్ నేను చూపిస్తాను, అంటే 3 రకాలుగా ఎలా మనం టైం అండ్ మనీ లేకుండా కంపోస్ట్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను. నేను మాత్రం అలాగే చేస్తున్నాను, మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ మీ టైం అండ్ మనీ కూడా పూర్తిగా సేవ్ అవుతుంది. చూడండి నా మొక్కలంతా ఎంత హెల్తీగా ఉన్నాయో, వీటికి నేను ఎక్స్ట్రా ఏమీ ఇవ్వట్లేదు ఎనర్జీకి సంబంధించి. మళ్ళీ చెప్తున్నాను, చాలా సింపుల్, కాస్త ఓపిక చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ మాత్రమే కాదు, ఆ కిచెన్ వేస్ట్లోంచి వచ్చిన విత్తనాలలోంచి ముల్చిన నిమ్మ చెట్టును కూడా నేను అలాగే పక్కన నాటాను, అది కూడా చూపిస్తాను. చాలా బాగా గ్రో అవుతుంది. చిన్నోడు ఎప్పుడు వెనకాలే ఉంటాడు గార్డెన్లో, చెప్పాను కదా ఇదివరకే, ఇక్కడికి వస్తే పూలు తెంపి ఇవ్వాలి ఆడుకోవటానికి వాడికి. ఇదిగోండి నిమ్మ చెట్టు, ఇది అసలు నాకు చీనీ నిమ్మనా లేక నార్మల్ లెమనా చిన్న నిమ్మనా అర్థం తెలియట్లేదు, ఎందుకంటే ఇది పెరిగాకనే తెలుస్తుంది. కానీ ఏదో ఒక నిమ్మ బాగా బతుకుతోంది, అలాగే నాటి వదిలేసాము. ఇదివరకు గార్డెన్ టూర్లో వీడియోలో చూపించాను, ఇది మిరియాల చెట్టు, నర్సరీ నుండి తెచ్చేసాము. అప్పుడు ఇందులో హాఫ్ డిస్టెన్స్ వరకే ఉన్నింది. చూడండి లెంత్ ఎంత పెరిగిపోయిందో, మేబీ 2 మంత్స్ 1.5 మంత్ అయ్యి ఉండొచ్చు నేను చూపించే వీడియో. చాలా గ్రో అవుతాయి, చాలా హెల్దీగా, ఎక్కువ పురుగు కూడా పట్టదు, హెల్దీగా ఉంటే. ఇదివరకు నేను మీకు హార్వెస్టింగ్ వీడియోస్ జస్ట్ ఒక 20-30% మాత్రమే నేను వీడియోస్ తీసి చూపిస్తున్నాను, ఎందుకంటే బాబు ఉంటాడు కాబట్టి నాకు అన్ని వీడియోస్ తీయటానికి కుదరదు. డైలీ 2-3 డేస్ వన్స్ నాకు హార్వెస్టింగ్ చాలా ఉంటుంది వెజిటేబుల్స్ ఇవంతా. ఈజీ కంపోస్ట్లో 3 పద్ధతులు. అందులో ముందుగా మనము కిచెన్ వేస్ట్లోంచి చాలా ముఖ్యమైనవి ఎగ్షెల్స్, బనానా పీల్స్, ఆనియన్ అండ్ గార్లిక్ పీల్స్, ఇవి మనము ఆరబెట్టుకోవటానికి ఈజీ అవుతుంది. అంటే ఆల్రెడీ డ్రై ఐటమ్ కాబట్టి మనకి త్వరగా ఆరిపోతాయి అన్నమాట, ఎండిపోతాయి, బయట ఎండపేసుకుంటాం. మిద్దె కానీ కాస్త ఎండబెట్టుకోవటానికి టెర్రస్ కానీ బాల్కనీ కానీ ప్లేస్ ఉన్న వాళ్ళు ఈ ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. ఇది మనమంతా ఆరబెట్టి పౌడర్ చేసుకుంటాము, దీన్ని 2 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసి వాడుకోవచ్చు. ముఖ్యమైన విషయము ఈ పీల్స్లలో కిచెన్ వేస్ట్లో మనకి కంపోస్ట్కి వాడేటప్పుడు
కారం కానీ పులుపు కానీ వాడకూడదు. అంటే పచ్చిమిర్చి, అల్లం, నిమ్మపండు, నిమ్మకాయలు, పచ్చి మామిడికాయలు ఇలాంటివి మాత్రం వాడకూడదు. కారం పులుపు వాడకూడదు. అవి పక్కన పెట్టేసుకోవాలి, అంటే అవి పారేసుకోవాలి. మిగిలినవంతా డ్రై చేసుకొని చెట్లకు వాడుకోవచ్చు. ఈ డ్రై పౌడర్లో ముఖ్యమైనవి మళ్ళీ చెప్తున్నా, ప్లస్ చెట్టుకి మొక్కకి చాలా పోషకాలు ఇచ్చే పీల్స్ ఇవి. బనానా పీల్, గార్లిక్ అండ్ ఆనియన్ పీల్, ఎగ్ షెల్స్ ఇవి చాలా ముఖ్యమైనవి. ఈ గుడ్డు పెంకులంతా మనం ఎక్కువ ఉంటే సపరేట్ పౌడర్ చేసుకోవచ్చు. అంటే చెట్టుకి ఇవి ఎక్కువ అవసరం ఉండదన్నమాట. ఈ తొక్కలు తొల్లు మాత్రం ఎంత వేసినా ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ మెథడ్ మనకి ఈ పౌడర్ చేసి ఎండబెట్టేకి ప్లేస్ లేదు, పౌడర్ చేసుకోవటానికి అంత టైం లేదు అనుకుంటే ఒక్కొక్క మొక్కకి, అంటే కుండీల్లో కానీ విడిగా కానీ మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఎలా అయినా పెంచుకోండి. ఒక్కొక్క మొక్క దగ్గర, అంటే వేర్ల దగ్గర చిన్ని చిన్ని గుంటలు తీసి మనము పాతేస్తామన్నమాట. ముఖ్యమైనవి అరటి తొక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లి పొట్టు, ఎగ్ షెల్స్ అంటే గుడ్డు పెంకులు, ఇవి చాలా ముఖ్యమైనటివి మనకి మొక్కకి. కాబట్టి మనం మొక్క దగ్గర వీటిని పాతేసుకున్నా కూడా అరిగిపోతుంది అన్నమాట. అంటే లోపలే కంపోస్ట్ తయారైపోతుంది, ఎర్త్వామ్స్ ఫామ్ అయిపోయేసి కంపోస్ట్ తయారు చేసేస్తాయి, మొక్కకి డైరెక్ట్గానే అందుతుంది. మనం సపరేట్గా మళ్ళీ తయారు చేసుకొని బకెట్లలో పెట్టుకొని షిఫ్ట్ చేసుకొని 3-4 మంత్స్ వెయిట్ చేసి మళ్ళీ మొక్కలకి ఇచ్చుకోవడం ఇదంతా ప్రాసెస్ అవసరం ఉండదు. సో ఇలా ఒక్కొక్క మొక్క దగ్గర 2-3 బనానా పీల్స్, అంటే అరటి తొక్కలు 2-3, ఒక 2-3 గుడ్డు పెంకులు నలిపి అలా వేయచ్చు. ఉల్లి పొట్టు ఉంటే కూడా అలాగే వేసుకోవచ్చు. ఉల్లి పొట్టు అరగటానికి, ఎగ్ షెల్స్ అరగటానికి కాస్త టైం పడుతుంది, కాబట్టి నేను ఇప్పుడు చూపించట్లేదు. దాన్ని నేను పౌడర్ చేయటంలో వేసుకుంటున్నాను, లేదా మీరు వేసుకోవచ్చు కూడా ఇలాగే పౌడర్ చేసే టైం లేకుంటే. చూడండి, మొక్క మొక్క దగ్గర మనం చిన్ని చిన్న గుంటలు, ఎందుకంటే పెద్ద కాస్త జాగ్రత్తగా తీయాలి. మొక్క దగ్గర గుంట చేసేటప్పుడు వేర్లన్నీ పైన పైనే ఉంటాయి దీనికి, కాబట్టి కొంచెం చిన్నగా ఎక్కువ శాతం చేత్తో అనటానికే ట్రై చేయండి. ఎక్కువ దాంతో తవ్వితే మనకి వేర్లన్నీ బయటకు వచ్చి మొక్క చనిపోతుంది. ఇలా ఎగ్ షెల్స్ని, అరటిపండు తొక్కల్ని మనము వేసేసి మొక్క మొక్క దగ్గర 2-3 తొక్కలు వేసి పూట చేస్తే దాని పని అది చేసుకుంటుంది. ఇంకా మనం మళ్ళీ తీసి మొక్క మొక్కకి కంపోస్ట్ని ఇచ్చుకోవాల్సిన అవసరమే ఉండదన్నమాట. చాలా ఈజీగా పని అయిపోతుంది. ఒక్కొక్కసారి నాకు అలా పూడ్చడానికి టైం ఉండదు చిన్నోడితో, ఇదిగో ఇలా వేసేస్తాను అక్కడొకటి అక్కడొకటి. అంటే పెద్ద గార్డెన్ ఉంది కాబట్టి నాకేం ప్రాబ్లం ఉండదు. అవి లేట్ ప్రాసెస్ అవుతుంది కుళ్ళిపోవటానికి, బట్ ఓకే, వేస్ట్ అయితే అవ్వకుండా అక్కడ వదిలేస్తే సరిపోతుంది. విసిరేసిన చెట్లలోకి సరిపోతుంది, అదే కుళ్ళిపోతుంది. కాస్త నిదానంగా పూడ్చేస్తే కాస్త త్వరగా అయిపోతుంది. డ్రై చేసి వేయటం వల్ల అది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే 3 మెథడ్స్లో ఆ మెథడ్ని మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు పౌడర్ చేసే మెథడ్ చూపిస్తాను. ఫస్ట్ మనం దీనికి ఆరబెట్టుకోవాలి, పీల్స్ అన్నీ ఆరబెట్టుకోవాలి, ఎగ్ షెల్స్ కూడా. ఎగ్ షెల్స్ స్టోర్ చేసుకునేలాగైతే ఫస్ట్ మంచి నీళ్ళతో వాష్ చేసి గుడ్డు పెంకులు అట్లీస్ట్ ఒక 1 వీక్ అన్న మనం ఎండలో ఆరబెట్టాల్సి వస్తుంది. ఎండ బాగా ఉండే సమ్మర్ అయితే మనం 3-4 డేస్ ఆడటా సరిపోతుంది. ఎందుకంటే కాస్త తేమ కానీ గుడ్డులోని జ్యూస్ కానీ ఉంది అంటే స్మెల్ వచ్చేస్తుంది. లేదు అప్పటికప్పుడే చెట్లకు వేసుకుంటాము సరిపోతుంది ఇది పౌడర్ అనుకుంటే, మొక్కలు చాలా ఉన్నాయి అనుకుంటే మీరు కడగాల్సిన అవసరం లేదు, అలాగే ఎండ పెట్టేసి పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది కూడా. చూడండి, ఇలా ఎండిన దాన్ని మనము మొత్తం నలిపేసి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసేసుకోవడమే. ఈ తొక్క రుచి నేను ఆల్రెడీ డ్రై ఉన్న పీల్స్ మాత్రమే ఎండబెట్టుకున్నాను, అవి కాస్త త్వరగా ఎండుతాయి. బనానా పీల్స్, ఆనియన్ అండ్ గార్లిక్ పీల్స్ ఎక్కువ ఇవే ఎండబెట్టాను నేను. మిగిలిందంతా నేను ఇంకా థర్డ్ మెథడ్లో నేను చూపిస్తాను. మిగిలిన పీల్స్ అంటే క్యారెట్, క్యాబేజీ ఇలాంటి వాటి, అంటే కొంచెం నెమ్ము తేమ ఎక్కువ ఉండి తోలు మందంగా ఉండి లేట్గా డ్రై అయ్యే వాటిని నేను ఎలా చూపిస్తాను, ఎలా చేస్తాను. అన్నిసార్లు మనకి ఒకే ప్రాసెస్ ఫాలో అవ్వటానికి టైం ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి నాకు ఇలా డ్రై చేసేకి ఆరబెట్టే ఎక్కువ టైం ఉండదు. సో ఈ 3 మెథడ్స్ మోస్ట్లీ నేను
ఒక దాని తర్వాత ఒకటి, అంటే ఒకసారి డ్రైగా చేసే టైం ఉన్నప్పుడు ఇలా చేస్తాను, ఇంకొకసారి అలాగే పూట్ చేసి పెట్టేస్తాను. ఇలా ఈజీ మెథడ్, నాకు ఏ టైంని బట్టి నేను ఆ మెథడ్ ఫాలో అవుతాను అన్నమాట. చూడండి, ఎగ్ షెల్స్ అంతా పౌడర్ చేసి పెట్టేసుకున్నాం, ఇప్పుడు పీల్స్ అంతా పౌడర్ చేస్తున్నాం మనం. పీల్స్లో కూడా మనము ఇప్పుడు ఎగ్ షెల్స్ చాలా ఉన్నాయి కాబట్టి నేను సపరేట్ పౌడర్ పెట్టాను, ఎందుకంటే మొక్కకి ఎక్కువ అవసరం ఉండదు ఒక్కో మొక్కకి. అంటే చిన్న మొక్క ఒక్కొక్కలాగా, పెద్ద మొక్క ఒక్కొక్కలాగా మనము డోసేజ్ ఇస్తామన్నమాట. ఈ ఒకేసారి అన్నీ కలిపి చేయటం వల్ల కాస్త ఎక్కువ తక్కువ అట్లా అవుతుంది. ఈ పొట్టు మాత్రం, అంటే ఈ పీల్స్, ఎండిపోయిన పీల్స్ మాత్రం మనం ఎంత ఇచ్చినా నష్టం ఏం లేదు మొక్కకి, దీనివల్ల నష్టం ఏమీ ఉండదన్నమాట. కాబట్టి నేను సపరేట్ చేశాను. లేదా మీరు కొంచెమే ఉన్నాయి ఎగ్ షెల్స్ అనుకుంటే ఈ పీల్స్లోనే, ఈ ఎండిపోయిన పీల్స్లోనే మీరు ఎగ్ షెల్స్ కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు, మొక్కకిచ్చుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, పులుపు సంబంధించిన, అంటే సిట్రస్కి సంబంధించినవి నిమ్మ పండు కానీ, పచ్చిమామిడికాయ, లేదా కారము, పచ్చిమిర్చి, అల్లము, ఇలాంటివి మాత్రం పీల్స్లో వేయకండి. ఇవి పెస్టిసైడ్స్లోకి, అంటే పురుగు మందుల్లాగా, ఆర్గానిక్ పురుగు మందు చేసుకునేటప్పుడు వాడుకుంటాం మనము. అంటే చిన్న చిన్న కీటకాలని చంపడం కానీ, చెట్టు నుంచి దూరం పెట్టడంలో కానీ హెల్ప్ చేస్తాయి. అలాంటివి మనం వీటిల్లో కంపోస్ట్లో వేయటం వల్ల మనకి ఎర్త్ వామ్స్ కూడా దూరం పారిపోయే ఛాన్సెస్ ఉంది, లేదా చనిపోయే ఛాన్సెస్ ఉంది. సో పులుపు కారం వేయకండి. మిగిలిన పీల్స్ అన్నీ మీరు చేసుకోవచ్చు. ఇలా చూడండి, అంత పౌడర్ పౌడర్గా అయిపోయింది. చూడటానికి ఎంత పొట్టు ఎక్కువ క్వాంటిటీ ఉన్నట్టు అనిపిస్తుంది, పౌడర్ చేస్తే అంత కొద్దిగా అయిపోతుంది. చెట్టు చెట్టుకి మనం ఒక పిరిక కానీ, లేదా రెండు పిరికలు కానీ ఇచ్చుకోవచ్చు. చిన్న మొక్కలు అయితే, పెద్ద మొక్కలు అయితే మొత్తం వేసినా ఏమీ నష్టం లేదు. ఈ కాల్షియంకి సంబంధించిన ఎగ్ షెల్స్ పౌడర్ మాత్రం మీరు చిన్న మొక్క అయితే 1.5 స్పూన్ లేదా 2 స్పూన్లు, పెద్ద పెద్ద మొక్కలు అయితే 2-3 స్పూన్లు, ఇంకా పెద్ద చెట్లు అయితే 4-5 ఎన్ని స్పూన్లు అయినా అంతే. చాలా సింపుల్. ఇలా డ్రై చేసుకున్న పౌడర్ కూడా మనకి ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చేసుకుంటే. పచ్చివి మనం పూడ్చినప్పటికంటే ఇలా చేయటం వల్ల కాస్త త్వరగా అర్థవాంస్ తినగలుగుతాయి. దీన్ని వేసిన వెంటనే కాస్త నీళ్లు పట్టేసేయండి, సరిపోతుంది. ఇది నేరేడు పండు మొక్క, ఇది కాస్త పెద్దదే, ఇది పెద్ద టబ్లో వేశాను. పక్కన అంజూరపు ది మొక్క నర్సరీ నుండి తెప్పించాం రెండు. ఇవి చాలా పెద్ద మామూలు అవుతాయి కాబట్టి నేను వీటిల్లో వేశాను, ఇంటికి దెబ్బ అవుతుంది వేర్లు పెద్దగా అయిపోతాయి అనేసి. ఇప్పుడు వేస్తుంది వచ్చి అవకాడో మొక్క. ఈ అవకాడో మొక్కని మేము ఇత్తనం నుంచే గ్రో చేశాను, ఇది కూడా చాలా బాగా పెరుగుతుంది. ఎండలు ఎక్కువ ఉండకూడదు దానికి, కాస్త షేడీలో వేయాలి. ఇది చూడండి, కుండీలో వేసిన టమాటో మొక్క. ఇది చూద్దాము ఎలా వస్తుంది. మామూలుగా పక్కన వేసేకి, కుండీలో వేసేకి అనుకున్నాను, అందుకు వేసాను. ఇలా చిన్నది పెయింట్ డబ్బా ఇది, అయినా కూడా చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు. మామూలుగా వేసిన దానికి దీనికి హైట్ ఒకటే తేడా, అది కూడా దీనికి నేను సపోర్ట్ ఇవ్వలేదు, కట్టే అవి పెట్టలేదు, పడిపోయింది పెట్టినప్పుడు, తర్వాత అనుకోలేదు ఇంకా, అందుకనేసి తేడా. కానీ మొత్తం చాలా బాగుంది, క్రాప్ అంతా సేమ్ ఉంది రెండింటికి, ఎందుకంటే పోషణ ఇస్తున్నాం కాబట్టి మనము. ఇలా మొక్క మొక్క దగ్గర ఒక చిన్న మొక్కలు అయితే 1 స్పూన్ కాల్షియం పౌడర్, అంటే ఎగ్ షెల్ పౌడర్ని 1 పిరికెడు మనం పీల్ పౌడర్ని వేసేసుకోవచ్చు, లేదా ఫస్ట్ చూపించినట్టు 2-3 అరటి తొక్కలు, 2-3 ఎగ్ షెల్. ఎగ్ షెల్స్ నలిపి వేసే కంటే మనకి ఇలా పౌడర్ చేసి వేసుకుంటేనే చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది భూమిలో, అర్త్వామ్స్కి ఈజీ అవుతుంది, మొక్క కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. చూడండి ఎంత హైట్ అయిపోయిందో ఇది టమాటో మొక్క, గుత్తులు గుత్తులు వస్తున్నాయి టమాటాలు, చాలా బాగుంటుంది క్రాప్. ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇది 3వ పద్ధతి. ఇది ఇంకా చాలా ఈజీ. ఫస్ట్ మనము పౌడర్స్ చేసుకొని, అంటే తొక్కలన్నీ డ్రై చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకున్నాం కదా చెట్లకి, అలా ఎండబెట్టి పౌడర్ చేసే టైం కూడా లేదు అనుకుంటే ఇది ఈజీ మెథడ్. చెట్టు దగ్గర, అది ఎంత పెద్ద చెట్టు అయినా చిన్న మొక్క అయినా సరే, అన్ని పీల్స్ ఫస్ట్ నేను అరటి తొక్కలు ఇవి మాత్రమే చూపించాను కదా,
దీనికి మాత్రం ఈ మెథడ్కి అసలు ఫస్ట్లోనే పుట్ చేస్తాం కాబట్టి ఏ పీల్స్ అయినా సరే అంటే కూరగాయలవి కానీ క్యాబేజ్ కానీ ఇలా ఏ పీల్స్ అయినా కిచెన్ వేస్ట్లోంచి వచ్చే పీల్స్ అన్నీ మనము అలాగే పూజ చేయొచ్చు. చూడండి, ఇదివరకు ఒక 10 డేస్ బ్యాక్ నేను ఇక్కడ పక్కన పూడ్చాను, ఎర్రలన్నీ ఎంత బాగా వచ్చాయో చూడండి. కొంచెం ఉరిక ఒక్కసారి అట్లా తవ్వుతూనే ఎర్రలన్నీ కనపడుతున్నాయి, అర్థవామ్స్ అంత బాగా ఫామ్ అయిపోతాయి మనకి. ఈ వేస్ట్ అంతా తినడానికి వస్తూ ఉంటాయి. నెలకి 2 నెలలకు ఒకసారి పేడ వేస్తే సరిపోతుంది అన్నమాట. ఇలా వేసేసి పూజ చేసి వదిలేయడమే, ఇంకా దాన్ని మళ్ళీ కెలిగించాల్సిన అవసరం లేదు, తీయాల్సిన అవసరం. ఆ పక్క ఇప్పుడు తవ్వుతున్నాను కదా, ఆ పక్క వేసాను ఇది వరకు నేను. చూడండి, కొంచెం తీస్తూనే ఎంత లావు లావుగా ఉన్నాయో అర్థవామ్స్ అన్నీ. చాలా అసలు ఎంత హెల్తీ, మనం ఇలా పండించుకోవటం వల్ల కిచెన్ వేస్ట్లోంచి మనకి ఎక్స్ట్రా ఎరువులు ఇవంతా కొనాల్సిన పని ఉండదు. అంటే టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అండ్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇలా పూజ చేసి నీళ్ళు పట్టేస్తే దానిపైన అది చేసుకొని పోతుంది, చాలా ఈజీ. ఈ థర్డ్ మెథడ్ అయితే ఇంకా అసలే కష్టపడాల్సిన అవసరం లేదు. కాస్త గార్డెన్ అంటే ఎండబెట్టి పౌడర్ చేసుకునేంత టైం లేదు, ఎండబెట్టడానికి ప్లేస్ లేదు మనకి, లేదా ఈగలు వస్తున్నాయి, ఈ స్మెల్ వస్తుంది కొంచెం ప్లేస్ ఉండటం వల్ల ఇంట్లో అనుకుంటే అలాంటి వాళ్ళు. అలాగే పచ్చిగా ఇప్పుడు థర్డ్ మెథడ్ చూపించాను కదా, అది చాలా ఈజీ అవుతుంది. చెట్టు చెట్టు దగ్గర కూడా మనము మొక్కను బట్టి, అంటే చిన్న మొక్క అయితే ఒకలాగా, పెద్దది అయితే ఒకలాగా, దాన్ని బట్టి క్వాంటిటీ మనం పూజ చేస్తే సరిపోతుంది. వీక్కి ఒకసారి 10-15 డేస్కి ఒకసారి అన్నా కనీసం అలా చేయటం వల్ల చాలా బాగా గ్రోత్ ఉంటుంది, మొక్కలకి కావాల్సిన పోషణ అందుతూ. మెథడ్స్లోంచి మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ ఈజీ మెథడ్ ఫాలో అయిపోండి. ఇలా ఈజీ గార్డెనింగ్ చేసి టైంని మనీని సేవ్ చేయండి, ఆరోగ్యం కూడా కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి.